వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అభిమానులను ఎంత ఉత్కంఠకు గురిచేస్తోందో టీమిండియా టీ ట్వంటీ ఫార్మాట్ బ్యాట్స్మెన్ కోల్కతా నైట్ రైడర్స్ డాషింగ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కామెంటరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా మారింది బ్యాట్ పట్టుకుని క్రీజులో కనిపించాల్సిన దినేష్ కార్తీక్ దీనికి భిన్నంగా కొత్త అవతారం ఎత్తాడు మైక్ పట్టుకుని కామెంటరీ లో కూర్చున్నాడు అయితే అక్కడ కూడా బ్యాటింగే ఆడుతున్నాడు ఇప్పటిదాకా కామెంటేటర్గా వ్యవహరించిన అనుభవం అతనికి లేదు అయినా తొలి రోజు తన మార్క్ కామెంటరీ షాట్లతో ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ను టార్గెట్ గా చేసుకున్నాడు దినేష్ కార్తిక్ తో విరుచుకుపడ్డాడు నాజిర్ హుస్సేన్ చేసిన కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్నందున ఆదేశం తరపున ఇద్దరు మాజీ క్రికెటర్లు నాజీర్ హుసేన్ మైక్ అథర్టన్ కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట ఆరంభమైన తరువాత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని ఉద్దేశించి నాజీర్ హుసేన్ కామెంట్స్ చేశాడు షార్ట్ బాల్ ను ఫుల్ చేయడంలో రోహిత్ శర్మకు తిరుగులేదని స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనే సమయంలో అతని ఫుట్వర్క్ బాగుంటుందని చెప్పుకొచ్చాడు అయితే కొంత పాజిటివ్ ఇంటెంట్ ను రోహిత్ చూపించారు ఉంటుందంటూ వ్యాఖ్యానించాడు ఇక తొలి రెండు లైన్లు బాగానే ఉన్నప్పటికీ పాజిటివ్ ఇంటెంట్ చూపించాలనే పదం మన కు నచ్చలేదు అనుకుంటా అందుకే గా కౌంటర్ ఇచ్చేసాడు నాజిర్ హుస్సేన్ బ్యాటింగ్ శైలికి పూర్తి వ్యతిరేకంగా రోహిత్ శర్మ ఆడుతున్నాడంటూ కౌంటర్ ఇచ్చాడు ఇక డీకే చేసిన ఈ సింగిల్ లైన్ కామెంట్ టీమిండియా అభిమానులను కట్టిపడేసింది అతన్ని ఓవర్ నైట్ హీరోను చేసింది నాజిర్ హుస్సేన్ పై దినేష్ కార్తిక్ స్లెడ్జింగ్ చేస్తున్నాడంటూ మీమ్స్ ప్రిపేర్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు అభిమానులు